చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఆశా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని వైకాపా రేణిగుంట మండల ఇన్ఛార్జి పవిత్రారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో రేణిగుంట పంచాయతీలోని శివకుమార్ నగర్, వేణుగోపాలపురం, జ్యోతి నగర్లలో ఆశా స్వచ్ఛంద సంస్థ అధ్యకుడు జులియన్ రాజు ఆధ్వర్యంలో నూతనంగా వేసిన చేతి బోర్డులను వైకాపా మండల ఇన్ఛార్జి పవిత్రారెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రేణిగుంట పట్టణంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, వైఎంపీపీ సుజాత, మండల కోఆప్షన్ మెంబర్ సుభాన్ రాజా, సర్పంచ్ నాగేశం, ఆశా స్వచ్ఛంద సంస్థ అధ్యకులు జులియన్ రాజు, సంస్థ ముఖ్య సలహాదారులు అమ్మును రాజు, వైకాపా పట్టణ అధ్యకుడు ప్రభాకర్, ఉప సర్పంచ్ ఇర్ఫాన్, వార్డు మెంబర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమాన్ని మా రేణిగుంట మండల ఇన్ఛార్జ్ అయినటువంటి బిఎఫ్ పవిత్రారెడ్డి చేతుల మీదుగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటగా గొడవరాజుపల్లి పంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం సర్కిల్లో అక్కడ క్రిస్టియన్ సోదరులందరూ చర్చి నిర్మాణానికి కొంత స్థలం కావాలంటే ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు వాళ్ళకి దాదాపు ఒక 5 సెంట్ల భూమిని చర్చి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. అలాగే రేణిగుంట పట్టణానికి సంబంధించి వేణుగోపాలపురంలోని శివకుమార్ నగరు మరియు వేణుగోపాలపురం మరియు జ్యోతి నగర్ ఏరియాలలో ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా గతంలో వేసినటువంటి బోర్లకు ఈరోజు చేతి పంపు సెట్లను బిగించి వాటిని పవిత్రమ్మ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాబో ఎండాకాలాన్ని జీటుగా తట్టుకుని ప్రజలందరికీ ఎలాంటి నీటి కష్టాలు రాకుండా ముందస్తుగా ఈ కార్యక్రమాలను ఒక్కొక్కగా ఈరోజు కార్యక్రమాలను చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో వేసవి కాలంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రానికుండా సమాయత్తంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదకు ప్రారంభించడం, అలాగే ఎమ్మెల్యే గారు చేయూతి ఇవ్వడం, మరి వారి ఇరువురికి కూడా రేణిగుంట మండలం మరియు పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాతో పాటు ఎమ్మెల్యే గారి కుటుంబంతో పాటు ఆశా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అయినటువంటి జూలియన్ రాజు సార్ గారు, వారి కుటుంబం కూడా పాలు కష్టాల్లో, ప్రజల కష్టాల్లో, నష్టాల్లో పాలు పంచుకుంటూ గతంలో కూడా ఈ రేణిగుంట మండలంలో దాదాపు 30 బోర్వెల్లు వేయడం జరిగింది. ఈ ఎండాకాలం కూడా మా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా మాకు కావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నీటి ఎద్దుటి ఉన్న గ్రామాల్లో, మరి ముఖ్యంగా రేణిగుంట మండలంలో అనేక రోడ్లు వేయడం జరిగింది. మరి అలాగనే ఈ యొక్క నేను గతంలో అనేక పంచాయతీలు వేసినప్పటికీ రేణిగుంట పంచాయతీలో అడుగు పెట్టలేదు. అయినా కానీ సర్పంచ్ నాగేష్, మేమంతా ఒక టీం కాబట్టి ముఖ్యంగా ఇక్కడ నీటి ఎద్దుడు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వెంటనే సర్పంచ్ గారు అడగడం, మరి ఇక్కడ దాదాపు 3 బోర్లు ఒకేసారి ఒకే నెలలో 3 బోర్లు శివకుమార్ నగర్, వేణుగోపాలపురం, అలాగనే జ్యోతి నగర్ గ్రామాలు వేయడం జరిగింది. అలాగనే ముఖ్యంగా ఈ యొక్క వార్డు మెంబర్లందరూ సహకరించడం కూడా జరిగింది. మరి ఈ యొక్క గ్రామాల్లో నీటి ఎద్దుడు లేకుండా ఉండాలన్న సదుద్దేశంతోనే ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ నీటి బోరు పంపులను ఏర్పాటు జరుగుతుంది. మరి ముందు ముందు కూడా ఈ యొక్క నీటి బోరు వేసడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరియు త్వరలో పంచాయతీలో మన సర్పంచ్ గారు అడిగినట్టు ఇంకా 2 బోర్లు కూడా ఇచ్చేదానికి నేను సంసిద్ధంగా ఉన్నానని, మార్చి లోపల ఈ 2 బోర్లు అయిపో చేసుకున్న తర్వాత, ఎంక్వైరీ అయిన తర్వాత మరలా నెక్స్ట్ ఇయర్లో కూడా మనకు దాదాపు 30 బోర్లు వస్తాయి. తప్పకుండా ఎక్కడ నీటి ఎద్దుడున్నా కానీ వాటికి సక్రమంగా వేసడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రేణిగుంట మండలంలో బిఎఫ్ మత్స్యధన్ రెడ్డి గారు అయితేనే వారి కుమార్తె బిఎఫ్ పవిత్రమ్మ గారు మాకు ఎంతో సహసహకారాలు అందిస్తున్నారు. మరి హరిగారు ఎంపీపీ గారు ఉన్నప్పటికీ, లేనప్పటికీ కూడా వారు, ఇప్పుడు లేనప్పుడు కూడా, ఇప్పుడు అయిన తర్వాత కూడా మాకు ఎన్నో సహసహకారాలు అందిస్తున్నారు. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.